చేద్దాం. ఏంటి అసలు అండ్ ఐ యామ్ సో సారీ 20 మినిట్స్ లేట్ వచ్చాను అండ్ నేను ఐమ్ రియలీ 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 హ్యాపీ దట్ ఆల్ ఆఫ్ యు గైస్ కేమ్ ఆల్ ది వే జస్ట్ టు మీట్ మీ. సో వన్ ఆన్ వన్ ఇంటరాక్షన్ చేసుకున్నాము. సో టు స్టార్ట్ విత్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీరు ఎక్కడ లైక్ ఈ క్రిస్మస్ ప్రతి ఒక్కరికి అన్ని ప్లాన్స్ ఉంటాయి. సో మీ మీ స్కెడ్యూల్ నుండి టేకెన్ అవ్ టైమ్ టు కమ్ అండ్ మీట్ మీ. థ్యాంక్ యూ. సో ఐమ్ రియలీ 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 హ్యాపీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ నేను ఈ రోజు ఐ వాంట్ టు టాక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూస్ కమ్ టు కమ్ అండ్ మీట్ మీ హియర్. ఇక్కడ విల్ హ్యావ్ లైక్ వన్ ఆన్ వన్ ఇంటరాక్షన్ అండ్ ఈరోజు క్రిస్మస్ సందర్భంలో మనం అసలు ఇచ్చి వాడదాం. లెట్ ఇస్ సెలబ్రేట్ క్రిస్మస్ విత్ ద లవ్ దట్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ అండ్ ఆల్ ఆఫ్ అస్ షేర్. సో ఓకే లెట్ ఇస్ స్టార్ట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ విల్ స్టార్ట్ విత్ ఎనీ పర్సన్ ప్లీజ్ వన్ 300 కి ప్లీజ్ కమ్ మాస్క్ తీయండి. ఇంకో మైక్ ఉంది కదా. ఓకే ఆల్ రైట్ హై. మీ పేరు మహేష్? మహేష్ సెకండ్ టైం మై మీటింగ్ మహేష్. ఎస్ సో నాది ఇంకా మన ఒక సినిమా రిలీజ్ అయింది. సో మహేష్ టెల్ మీ వాట్స్ అప్ ఏంటి? సాటర్డే వీకెండ్ yes అంటే ప్రెజెంట్ నేను ఐటీ చేస్తున్నాను. ఓకే సాటర్డే వి సిట్ నో ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్ నో యా 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 ఆడుకో యా 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 అబ్సల్యూట్లీ చెప్పండి. బయట ఎగ్జిట్ గేట్ వచ్చినప్పుడు సో మెనీ పీపుల్ వాంటెడ్ మీ. ఐ థింక్ స్వాతి శివగల్స్ వన్ ఆఫ్ ద పర్సన్స్ ఆల్మోస్ట్ చాలా మంది అబ్బాయిలు అంటే మా అబ్బాయిలు అంటే వచ్చింది నాకు అనిపించింది. ఐ వాంటెడ్ టు యాక్చువల్లీ మీట్ ఎవ్రీ వన్ కానీ మాకు అక్కడ ప్రోటోకాల్ కరోనా ప్రోటోకాల్ ఉంది చాలా గ్రేట్ కనెక్ట్ చేయడం. బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు నా తెలిసి ఎవరు ఇట్లా ఆడమేశ్వర గారితో మీటింగ్ పెట్టుకుంది చాలా తక్కువ అనుకుంటాను తెలిసి. యాక్చువల్లీ నాకు ఎందుకు ఆ థాట్ వచ్చిందంటే నేను యూజువలీ ఎవ్రీ డే నాది షూట్ అయిపోయిన తర్వాత రోనప్పుడు హలో హాయ్ సో నేను ఇక్కడికి వచ్చి దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్ అనమాట. నేను కూర్చొని నా ఫ్రెండ్స్ తో టాక్ అండ్ ఆల్మోస్ట్ ఒక 3-4 సార్లు నేను స్టోరీ పెట్టినప్పుడు ఐ రిమెంబర్ దట్ వాస్ అ గై నేను ఇక్కడ ఉంటానని చెప్పి 8 కిలోమీటర్స్ సైక్లింగ్ చేసుకుని వచ్చి హాయ్ సో ఈ కేమ్ అనమాట 8 కిలోమీటర్స్ సైక్లింగ్ చేసుకొని వచ్చి ఈ కేమ్ అండ్ ఐ వాస్ సో లైక్ టచ్ నాకు ఐ డెంట్ హ్యావ్ వర్డ్స్ అనమాట. సో చాలా బాగనిపించింది అండ్ ఐ థింక్ 2-3 డేస్ అగో కూడా లైక్ ఒక సమ్మన్ ఓ కేమ్ అండ్ మీరు ఎప్పుడు ఇక్కడికి వస్తుంటారు కదా అన్నప్పుడు నాకు అనిపించింది అరే కాన్షియస్ గా లెట్ మీ టెల్ పీపుల్ దట్ ఐ యునో ఐమ్ హియర్ హూఎవర్ వాంట్స్ టు మీట్ ఇప్పుడు 100, 200, 300 హూఎవర్ కెన్ మీట్ టైమ్ ఇప్పుడు ఐఎమ్ షూర్ వచ్చిన కూడా అందరికి ఎవరు కుదిరితే మనం హ్యాపీనెస్ లవ్ క్రిస్మస్ ఇస్ ఆల్ అబౌట్
that and I think for Big Boss level నేను నేర్చుకున్నది ఎందుకంటే ఆల్మోస్ట్ 18 డిఫరెంట్ పర్సనాలిటీస్ తో ఉన్నప్పుడు ఎన్ని గొడవలైనా ఏమైనా సరే రెండొక్కడే నేను అందుకే ఎలిమినేషన్ అన్నప్పుడు కూడా ఒక పాయింట్ చెప్తాను నోబడి ఇస్ గుడ్ నోబడి ఇస్ బ్యాడ్ నాకు తెలిసి వాళ్ళకు కూడా ఒకవేళ టైం కుదిరితే మేబీ నేను కూడా మీతో పైడోండు బిగ్ బాస్ నుంచి అదే ఫస్ట్ వచ్చి ఎలిమినేట్ అంటారు వచ్చినప్పుడు మీరు ఎవరు ఎవరు తెలియదాము కానీ వచ్చినప్పుడు ఎవరు తెలియదు బయట ఎలిమినేట్ అయిన తర్వాత బుక్ క్యారెక్టర్ అట్లా ఉందంటే నాకు తెలిసి ఆ ఫైవ్ సీజన్స్ నేను అమ్మలే చూసాను నేను స్టోరీ కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేస్తున్నాం సో హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ఐ హావ్ లైక్ ఒక 4-5 రిలీజెస్ ఉంటాయి వర్క్ అయితే చేస్తున్నాను హోప్ అంటే హాయ్ Thank you so much. I love chocolates and this is like amazing. Thank you so much. Yeah, mee peru Harita Harita garu. Yes. Harita garu cheppandi cheppani oka line tho maatladanu. I remember mee name of family. Yes, my family. Hi hello. What's up cheppandi em edhi game aadaru munnalli vachara mee game enjoy chesam nenu. Okay. గైస్ కొంచెం సెకండ్ ఫుడ్ ఉంటుంది యూ గైస్ కెన్ చిల్ వెజ్ నాన్ వెజ్ భలే ఉంది స్టార్టర్స్ అంతా కూడా భలే ఉంటాయి యూ కెన్ యూ కెన్ జస్ట్ ఎక్స్పెరిమెంట్ ఆల్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ యా చెప్పండి నేను ఇంకా బాగా ఫాలో అవుతున్నాను నేను సో రెగ్యులర్ గా చూస్తూ ఉండాలి నాకు రావడం కదా ఇంక ఇవాళ థ్యాంక్స్ మీ కంటే ఇంక ఎలాగైనా రావాలి దిస్ ఇస్ అమేజింగ్ హరిత గారు లైక్ యు టేకిన్ టైం టు జస్ట్ కమ్ ఇన్ విత్ మీ థాంక్యూ సో మచ్ ఇట్ రియల్లీ మీన్స్ అ లాట్ అండ్ యు హావ్ టు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ నా గురించి ఆల్రెడీ చాలా మందికి తెలుసు నేను నాకు బైక్ రైడింగ్ అంటే ఇష్టం ఐ లవ్ అండ్ అండ్ నమ్మో థింగ్ ఇస్ ఐమ్ ఇంటూ యాక్టింగ్ బికాస్ ఐ లవ్ పీపుల్ ఐ లవ్ టాకింగ్ టు పీపుల్ ఇన్ ఫ్యాక్ట్ ఇంతమంది ఎనర్జీస్ ఐ జస్ట్ లవ్ దిస్ వైబ్ ఈ రూమ్ వైబ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ ఎవ్రీబడి టేకింగ్ టైమ్ ఫర్ మీ అండ్ ఇన్స్టాలో లైక్ లాస్ట్ టైం నేను లైవ్ పెట్టినప్పుడు ఐ స్పోక్ టు హరిత గారు అనమాట సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇక్కడికి వచ్చిన వాళ్ళతో నేను ఆల్రెడీ మీతో కూడా లైక్ మా చాలా మందితో మాట్లాడాను ఆల్రెడీ లైఫ్ లో సో దట్ టేకిన్ అవుట్ టైం టు జస్ట్ కమ్ అండ్ మీట్ మీ దిస్ ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు కనెక్ట్ చేయండి పీపుల్ ని అన్నారు నో ఐ ఫీల్ యాక్టర్స్ లైఫ్ స్పాన్ అనేది ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ ఆడియన్స్ వీళ్ళు లేకపోతే ఐ డోంట్ థింక్ వి ఆర్ ఎనీబడీ ఐ థింక్ ఆర్ ఇన్కంప్లీట్ వితౌట్ దీస్ త్రీ థింగ్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ద లవ్ ఆఫ్ ఆడియన్స్ సో ఐ థింక్ దట్స్ ద లీస్ట్ ఐ కెన్ డూ బిగ్ బాస్ లో బెస్ట్ మూమెంట్ బిగ్ బాస్ లో బెస్ట్ మూమెంట్ అంటే ఐ థింక్ ఇమోషనల్లీ కనెక్ట్ అవ్వడం ఎందుకంటే నేను ఆనెస్ట్ గా బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు లైక్ అంత ఎమోషనల్ అని నేను అనుకోలేదు ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఎ వెరీ ఎమోషనల్ పర్సన్ అందుకే వెళ్ళేటప్పుడు ఐ వాజ్ లైక్ ఇచ్చి పాడేస్తాను అది అని ఫుల్ ఐ వాజ్ లైక్ దాట్ ఐ డోంట్ థింక్ ఐ గెట్ కనెక్టెడ్ టు పీపుల్ అంత తొందరగా కనెక్ట్ అవుతాను అస్సలు అనుకోలేదు అండ్ బెస్ట్ మూమెంట్ అంటే ఫర్ మీ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ వాజ్ మేబీ నాకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ మ్యాన్ వాజ్ ట్రైంగ్ టు అని మ్యామ్ లైక్ ఆ మూమెంట్ అనేది వస్తుందని నేను అనుకోలేదు బికాస్ వెరీ అంటే ఒక 1 వీక్లో ఒక పర్సన్తో మనం అంత కనెక్ట్ అవ్వగలుగుతాం ఎందుకంటే మేము అక్కడ ఫస్ట్ వీక్ స్టార్ట్ అయినప్పుడు లైక్ అప్పుడే అందరం అందరినీ తెలుసుకుంటున్నాం కాబట్టి ఫర్ మీ లైక్ నేను 2017లో లైక్ యూనో ఐ ఐ టోల్డ్ ఐ లాస్ట్ మై మదర్ సో నేను దాని తర్వాత ఒక జాబ్స్ వర్కింగ్ చేస్తాను సినిమాలో వర్క్ చేస్తున్నాను ఐ డోంట్ వాంట్ టు డీల్ విత్ దట్ ఎమోషన్ సో ఇక్కడ ఒక మన అంతా ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అవుతాము సో ఫ్యామిలీ మెంబర్స్ షీఈస్ వెరీ యంగ్ షీఈస్ లైక్ నాకంటే మేబీ షీఈస్ లైక్ 10-12 ఇయర్స్ ఎల్డర్ విత్ అస్
but she was missing her son. So all the memo, she used to tell about her son, I used to tell about my mother. And for 1 week, lo, anta bonding anedi for me. And I was so moved by that emotion. I think, yeah, that is my best moment. I think all the emotions in that and Big Boss moment helps me. So I felt very beautiful that time. Man, but you ఇంకా మీరు చెప్పాలి ఎక్కడికి వచ్చారు మీరు నేను మాధపూర్ ఇక్కడే మాధపూర్ బట్ స్టిల్ క్రిస్మస్ రోజు యూ కుడ్ హావ్ డన్ సో మెనీ అదర్ థింగ్స్ యూ టేకింగ్ టైమ్ వాట్స్ యువర్ సన్స్ నేమ్ హై వాట్స్ యువర్ నేమ్ మార్క్ మార్క్ హై మార్క్ హౌ ఆర్ యు ఐ ఫైన్ ఫైన్ ఏంటి వాట్స్ యువర్ క్రిస్మస్ రోజు ఏంటి వాట్ హావ్ యు డన్ ఫర్ మార్నింగ్ యు నో సర్ నథింగ్ నో ప్రాబ్లం సిక్స్ వరకు వెళ్ళి హైటెక్స్ లో ఫిక్స్ పేర్ కెళ్ళి అట్ నుంచి కట్ చేసాం సింగిల్ అయ్యో హస్బెండ్ ఆల్సో హాయ్ హాయ్ సార్ మీ పేరు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఇట్స్ బికాస్ ఆఫ్ ద టైమ్ దట్ యు గైస్ గివ్ టు అస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవుట్ టైమ్ విల్ టేక్ అ పిక్చర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద చాక్లెట్ మనము ఇంకా ఇంటరాక్టివ్ సెషన్ విత్ ఎవ్రీబడి అందరూ అయిపోయాక మంచిగా ఉన్నారు ఒక్కటే సెషన్ మంత్రి ఫుడ్ స్టార్టర్స్ అంతా ఉంటాయి ఎవ్రీథింగ్ సో హాయ్ దేర్ హాయ్ వాట్స్ యువర్ నేమ్ సౌమ్య హాయ్ నైస్ మీటింగ్ యు సౌమ్య సౌమ్య ఓకే ప్లీజ్ హావ్ అ సీట్ everyone should have that quality outside also and the bond you developed with Annie ma'am the rest of Ravi bhaiya and Shannu bond and you bond is most craziest ever because I do admire Shannu as well right. And both of your bond was really awesome thank it's you, like thank more you. As inspiration to everyone thank you I just want to hear a few words about from you about what you are born and so yeah and then actually avittanappudu shamukku echadu ani chaala mandi asalu ee friendship anedi ma chupichledu Big Boss ani cheptaru so I think nen Big Boss unnappudu nenu shamukku kuda like we used to just amojum lo eppudu kan chustaru kabatti we used to just sit there and naaku as animal told I love traveling I love nature so and you know, like not talking about you know, life is too short. If you don't know next month, then you will lose. So it's important to look at it. So many people used to talk about so many things, Amma. Like Shastri Garu task force. Yeah, yeah. I think Shastri Garu task force. I got to spend more time with Shambhu. Yeah. But otherwise, usually Shambhu city husband used to spend more time. very comedy yeah enjoyed that yeah. Much. I mainly it was so much fun and that was me because me Shastri garu really love so I think that is a very funny complete round that it was enjoyed so everybody thoroughly enjoyed so that was the thing and yeah he is a nice person and chaala mandi కొన్ని కొన్ని సిచువేషన్స్ లో ఐ థింక్ ఎండ్ అప్ జడ్జింగ్ ఎవ్రీ పర్సన్ బట్ రవి అండ్ దట్స్ టోటలీ ఫైన్ దేర్ పర్స్పెక్టివ్స్ వాళ్ళది బట్ నాకు తెలిసినంత వరకు అయితే ఎవ్రీ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఐ సీన్ అ సైడ్ ఆఫ్ దెమ్ అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక ఎమోషనల్ సైడ్ ఉంది అండ్ ఎవ్రీ పర్సన్ ఇస్ కైండ్ సో పర్సన్ అండ్ యూస్ టు డిస్కస్ న్యూ థింగ్స్ విత్ మీ అండ్ కొన్ని టైమ్స్ తనకి ఏమైనా హౌస్ లో ఇన్వెస్ట్ నుంచి ఏమైనా వచ్చినా సరే ఒకటి తెలిపి సో నేను చెప్తాగా మీకు జడ్జి చేయకు తొందరగా చెప్పేస్తాం హౌస్ లో బికాస్ వీ గెట్ ఇన్ టు దట్ సైకాలజీ ఇంటి ఎందుకు ఇలా ఏ ఇంటర్ అని లైక్ దాట్ మోర్ అంటే
సో అంటే ఒకటైతే చెప్పగలుగుతాను, సిక్స్త్ వీక్ లో వచ్చేసినా సరే ప్రతి ఒక్కరితో నేను ఎవరితో అయితే జెన్యున్ ఫ్రెండ్షిప్స్ అంటున్నానో దట్ కనెక్షన్ ఇస్ దేర్. మీ అండ్ అనిమ అండ్ శ్రీరామ్ అన్నమాట. బికాస్ నేను అంటే వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కూడా లైక్ ఎవ్రీబడి సెడ్ దాట్ ఇన్వైట్స్ ఎవరు కూడా అంటే వాళ్ళు 24 hours మీతో ఉంటారు కాబట్టి నవగ్గున అడ్మిషన్ విత్ యూ దట్ మీన్స్ సో ద థింగ్ ఐ సేడ్ అండ్ యా దట్స్ ఆల్ ఐ సేడ్ యా. లైక్ వాట్ డు యు వాంట్ టు సే టు ఎండ్ జనరేషన్ టు బి వెరీ సపోర్టివ్. మన జనరేషన్ ఐ థింక్ దే వెరీ ఇంటెలిజెంట్ విచ్ విచ్ ఐ రియలీ లైక్ అండ్ మన జనరేషన్ ఏంటంటే నెబడి కెన్ ఇన్ఫ్లుయెన్స్ అస్. I love this generation because I think manaki we have our own mind, we know what we want to do and we take that stand for ourselves. So we live in a generation where every girl and every guy, like ippudu nenu unde kadina studio, there are so many people who have given up their jobs just to you know like pursue their passion in acting, and it's not at all easy endukante chaala mandi nenu acting chestunna ante acting ga konni career chestunna ani adukaru. డైరెక్షన్ చేస్తుంటే డైరెక్షన్ కాకుండా ఇంకేం చేస్తున్నాడు. సో మాకు అసలు ఇట్ వన్ మోస్ట్ అంటే లైక్ అండర్ పేడ్ అనమాట లైక్ బట్ ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ లైక్ అమేజింగ్ ఈ జనరేషన్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఐ థింక్ దెన్ ఎవ్రీథింగ్ లైక్ ది జనరేషన్ ఇస్ వెరీ సెన్సిటివ్ అంటే దే కెన్ టాక్ టు ఎనీ పర్సన్ ఫర్ లైక్ 2 minutes అండ్ 3 minutes దెన్ అన్నట్టు లైక్ యూ జస్ట్ హ్యావ్ దట్ ఇంటెలిజెన్స్. So this, I'm glad that I'm a part of this generation. I'm glad that we are all technology arrangement, like, you know, 1 hour ago, you just got to know you're here. So, and it's nice, man, it's nice. It's good to see so many people achieving whatever they want to do. Sky's the limit. I love this generation. And everybody is like amazing. They travel, they talk to so many people. Nobody judges nobody. అంటే మీరు ఒక పర్సన్ గా మాట్లాడి వాళ్ళకి ట్రావెల్ చేసి గచ్చి మేక్ కమెంట్ సో వాళ్ళ లేదు. సో ఈ జనరేషన్ కి నేను చెప్పేది ఏం లేదు. ఐ థింక్ ఐ గెట్ టు లర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ మీ పీపుల్. Absolutely. I am a big fan of Allu Arjun, to be frank. But I had good relations in film industry also, but I don't have passion to work because I don't act. That is, but I do background work, stage work and all, organize events and all. So it's been like very good industry where we can enjoy ourselves and be ourselves. This is the only industry in the world which we can be ourselves. Nothing to be taking and all. You can be yourself. Being a software employee, sometimes you need to take it as a manager. Open industry where we need to be, where we can be 100% ourselves, right? I really feel people being in this industry are very, like, what you tell, are like free-minded and you enjoy yourself. Yes, that's it. Happy to meet you. Same here. Very happy. Same here. I feel really good. That's all that I'm like. లైక్ ఎట్లుందంటే లైక్ మేము ప్రాబ్లమ్ బిగ్ బాస్ లైక్ ఇట్స్ లైక్ అది బిగ్ బాస్ 1 year సేమ్ డోర్ విల్ హ్యావ్ అ బిగ్ బాస్ షో 1 year 6 days ఇట్స్ లైక్ దాట్ బట్ ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ ద షో బట్ ప్రీ షో ఐ వాంట్ టు మీట్ ఆల్ ఆఫ్ యు. యు గైస్ ఆర్ ఫ్యామిలీ నౌ. అబ్సల్యూట్లీ థ్యాంక్ యూ సో మచ్ సోనియ. No, you came, that is enough. Thank you so much. So, yes. It was super, according to me. You don't bother about that, and you open the chest, we don't care about that. And after all, your journey was super. And you don't know about that, but you are the reason for watching it. For me, if I'm lying, I can show you Insta. I have pictured you on 18th October. You are the reason for watching this. Thank you so much. That means a lot. Yes. So, like, I think
ఫిగర్ చేసి ఇచ్చి పాడిస్తాను అంటాను ఫస్ట్ సెకండ్ వీక్ ఐ ఫీల్ యా ఫస్ట్ సెకండ్ వీక్ ఎట్లా ఉండే అంటే ఇనిషియల్ ఫస్ట్ వీక్ యూఆర్ జస్ట్ సీయింగ్ పీపుల్ మీటింగ్ పీపుల్ టాకింగ్ టు దెమ్ లివింగ్ విత్ దెమ్ అండర్ ద సేమ్ రూఫ్ అట్లుండే సో నాకు అక్కడ స్మాల్ స్మాల్ ఇష్యూస్కి వాట్ ఎవర్ వాజ్ హ్యాపెనింగ్ ఇట్ ఇస్ లైక్ అంటే నేను లేని సిచ్యువేషన్స్లో వెళ్ళి మాట్లాడడం ఐ డోంట్ లైక్ టు టాక్ వాళ్ళు గురించి ఏవో వచ్చిన వాటి గురించి ఆల్ దోస్ ఇష్యూస్ వర్ బీయింగ్ మేడ్ లైక్ అవసరం అంటే అంత బుద్ధంలో పెట్టి చూడాల్సిన అవసరం ఉందా లేదా ఐ వాజ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ సో బట్ నామినేషన్స్ వచ్చేటప్పటికి ఈవెన్ పీపుల్ వర్ ప్లేయింగ్ సేఫ్ ఐ కుడెంట్ టేక్ ఇట్ ఐమ్ లైక్ నో దిస్ ఇస్ నాట్ రైట్ అండ్ ఐ కుడెంట్ టేక్ ఇట్ ఐ కుడెంట్ టేక్ సో మెనీ అప్పటికి నేను చూసిన వందర్స్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దాట్ యు నో యూ వాచ్ ద షో బికాస్ ఫర్ మీ అండ్ మెసేజ్ మీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూస్ యువర్ ఇన్స్టాలో కూడా నేను రిప్లై ఇవ్వను సో లవర్ పీపుల్ ఆర్ లైక్ ఆటోమేటెడ్ మెసేజెస్ రిప్లై అసలు ఏంటి అని చెప్పి ఇట్స్ యాక్చువల్లీ నేనే ఇంతకుముందు రెస్పాండ్ అవుతుండే దీస్ డేస్ ఐఎమ్ జస్ట్ ఆక్యుపైడ్ విత్ వర్క్ అనమాట బికాస్ ఆఫ్ విచ్ మై టీమ్ ఇస్ హ్యాండింగ్ బట్ ఐ ఆల్సో రీడ్ ద మెసేజెస్ బికాస్ ఆఫ్ విచ్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ నీడెడ్ ఈ మీటప్ అనేది పెడితే నాకు ఐ గెట్ టు మీట్ దోస్ పీపుల్ విన్ మేక్ దే ఫోర్ టు కమ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇట్స్ నైస్ మీటింగ్ యూ టేక్ విచ్ అండ్ ఇంకో విషయం చెప్తాను నేను బేసికల్లీ మీకు చాలా మందికి బిగ్ బాస్ ద్వారా ఏదో తెలిసి ఉండొచ్చు కొంతమంది ముందు తెలిసి ఉండొచ్చు కానీ నాకు శ్వేత ముందే తెలుసు బిఫోర్ బిగ్ బాస్ మేము ఈ షార్ట్ ఫిల్మ్ కల్ కామ్ చేయని చెప్పి నా గురించి ఎన్ని మంచి థింగ్స్ చెప్తావు కొంచెం అంటే వస్తాను లేదు సో బేసికల్లీ ఇచ్చిపోదాం అని చెప్పేది ప్యాక్ అనేది ఉంది కదా సో బిఫోర్ రిపోర్ట్స్ ఉన్నాయి సార్ అది ఇచ్చిపోయేద్దాం ఎందుకంటే వెన్ వి వర్ యునో ప్రిపేరింగ్ ఫర్ ద షూట్ కదా రిహార్సల్స్ నాకు రిహార్సల్స్ లో ఉండేది ఏదో చెప్పిన క్వశ్చన్స్ రాసుకోవడం సో వెరీ కమిటెడ్ అండ్ వెరీ డెడికేటెడ్ టు వాట్ షీ వాస్ డూయింగ్ దేర్ సో ఇన్ ఫిల్మ్స్ జీరో టు లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ థాంక్యూ థాంక్స్ ఫర్ సర్ ఇచ్చిపోయి ఇన్స్పైర్ ఓవర్ లాట్ ఆఫ్ ప్లేసెస్ వేర్ షార్ట్ అయిన తర్వాత నేను అప్పుడప్పుడు ఇంకా నేను డిస్కవర్ చేసేది మరి కాదు ఇంకో డేట్ చేద్దాం అనేది ఓదు ప్రశాంత్ నాకు అర్థమైపోయింది లెట్స్ డూ అనే డేట్ అని షీ అని చెప్పేది సో దోస్ లాట్ ఆఫ్ వుమెన్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ సో థ్యాంక్ యూ ఫర్ దాట్ couple of things I want you to talk about the movie a bit but before that I'll talk something about her in the movie calm down Jagdish and basically oka anger manaki chala vanu kopam vastundi kada evanana so that anger that rage undi kada atla kaakunda chala cool ga normal ga simple ga breathe teeskuntu high ga calm ga unde character mana antlo shweta anamata so complete contrast from mahar ఆ వ్యత్యాసం సో అట్లాంటి రోల్ ఉన్న యునో సైకాలజిస్ట్ సో వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యూ సా హర్ యునో ఇన్ బట్ దట్స్ హర్ రియల్ పర్సన్ ఐ హావ్ టు సే దట్ దట్ కొంచెం కామ్ గా ఉంటుంది అదే కదా అండి ఫైవ్ షేడ్స్ అంటే నేను చేసిన ప్రాజెక్ట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనమాట లైక్ సో నేను బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత ఐట్ ఇస్ వెరీ వెరీ లో వెరీ వెరీ లో ఎనర్జీ చాలా గెయిన్ అయిపోయాయి ఎందుకంటే అక్కడ మాకు ఇచ్చే టాస్క్ లకి అక్కడ ఉన్న ఎక్స్పెంజర్ కి ఇట్స్ లైక్ ఇట్లా నవాలి ఇట్లా లిటరల్లీ అన్నప్పుడు ఇట్లా బయటకు వచ్చేసాయి లైక్ స్పేస్ చాలా ఎంగ్జైటీ ఉండే ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్రివ్యూ చూసాను అన్నమాట నేను చూసినప్పుడు నా క్యారెక్టర్ అందరినీ ప్రశాంతం ఉండండి ఏదైతే ఉంటుందో నాకు ఇట్ వాస్ సో మచ్ నీడెడ్ ఫర్ మీ అంటే మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుతుంది ప్రాజెక్ట్ సో మెంటల్ హెల్త్ కి ఎవరీ ఇంపార్టెన్స్ ఇవ్వరు ఒక మంచి ప్రాజెక్ట్ లాగా ఉన్న ప్రాజెక్ట్ పెద్ద
I came yesterday night. I work in an MNC company. Okay. Yeah, it was a pleasure to meet you again and again. Thank you. After elimination of you, I felt like, oh God, this is what happened to that set of Obama. And I told mom, Mom, she is not a winner, but to me, she is a winner. Thank you. Yeah, Thank you so much. I think the male version of you. Oh. Yeah. Hey, Shweta Verma male version, Shweta Verma female version. Whatever is in the middle. Yeah, I can. Male female. He's got a chip. And I can have some questions for you. Question one. Yes, please ask me. And I'm so glad, man. You return questions. Yeah. Interesting. What made you strong? I think for pain. Pain makes you strong. Okay, that's yeah. A simple answer. Yeah, simple answer. Pain undi ani anukuntunna. Vulnerable side. That's only noti. That's only noti. Pain. Body art ninjas. Definitely. నాకు నేను అయితే నేర్చుకున్నది విచ్ ఐ వుడ్ వాంట్ టు టెల్ పీపుల్ ఏంటి అంటే అంతా మనకు ఫేవర్గా ఉన్నప్పుడు కాదు ఏది మనకు ఫేవర్గా లేనప్పుడు కూడా ఎప్పుడైతే మనము యాటిట్యూడ్ దట్ యూ మెయింటైన్ యూ హ్యావ్ నథింగ్ ఇట్స్ ద యాటిట్యూడ్ దట్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ ఇట్స్ సో ఇంపార్టెంట్ ఇట్స్ సో ఇంపార్టెంట్ ఐ థింక్ దట్ ఇస్ యాటిట్యూడ్ విచ్ వీ మిస్ బికాస్ లైఫ్లో మనకి ఏంటంటే అన్నీ కావాలి నాకు కావాల్సింది ఇప్పుడు వచ్చామంటాం కానీ కావాల్సింది లేనప్పుడు కూడా How are you reacting to that situation? You have to be patient. You have to be positive in that situation. If you can, then and then also you have to work hard. It's not like if you are hard work, cheyakunda naaku anni kavalante undadu. So you have to be persistent. You have to be patient. The second one, who inspired you? Me, definitely my mom and my dad. My mom majorly is independent because. Almost over 2-3 years she was bedridden but aside from that she was very positive naaku for me naaku adi it was a wonder for me to see endukante health baalinappudu medications ki edike mari crying so for me when I saw her be so positive even in that situation I think mean about almost 20 years ago chusinappudu I was very inspired that you know it's a wonderful quality so and She gave up her. She's an anthropologist and she's a gold medalist. She gave up her job just to take care of me and my sister. So it's a sacrifice. So I think that my major inspiration is my mom. And when the bite is gone, I'm going to have all the wisdom. Yeah, yeah. Apart from you, who you will trust? Apart from your parents? No. No. Why so? I'm too easy to trust to change. No, I'm going to trust to change. That no, change no and chop no. I trust people, I trust friends. Kontamandi in your life, you know, not too many people. Apart from mom, dad, and I can easily count on fingers. Oka 4-5 members, you know, like I trust my sister. I trust oka idhar bhai na, like very good best friends. So they know, like I tell independent or dependent. I'm definitely dependent, you know, because independent alone dependent on me. So you know, I wouldn't say I'm independent because I am dependent on my dad, I'm dependent on my parents, I'm dependent on my sister, I'm dependent on my friends. While ichche love anedi boosts me to be myself. You know, without them, I think I'm a zero. Next, people wants to know your biggest one to survive. Biggest strength ఏంటంటే ఐ లవ్ దిస్ మూమెంట్ నేను ఐ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ పీపుల్ లైక్ షారుఖ్ ఖాన్ రజనీకాంత్ సార్ అంటే రజనీకాంత్ సార్ ఒక బస్ కండక్టర్ నుండి ఈజ్ అ సూపర్ స్టార్ ఆఫ్ తమిళ ఇండస్ట్రీ షారుఖ్ ఖాన్ గారు సోచస్ అనే ఒక సీరియల్ నుండి నేను ఈజ్ బాచ్ ఆఫ్ బాలీవుడ్ సో వాట్ మే అండ్ ఈవెన్ లైక్ రజనీకాంత్ గారు నేను షీ బికేమ్ దిస్ మూమెంట్ విచ్ ఇస్ అ గుడ్ సూపర్ స్టార్
సో అంటే నేను ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను బికాస్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి సో యునో లైక్ ద హార్డ్ వర్క్ దట్ దే పుట్ ఇన్ అండ్ బిలీవ్ ఇన్ దెమ్సెల్ఫ్ ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ అందుకే హెచ్చు పెడదాం అంటే బట్ సారీ ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ ఐ థింక్ ఐ కెన్ డూ ఎనీథింగ్ వాట్ యు డూ టు కామ్ యువర్ సెల్ఫ్ anger in Big Boss. No, I felt very bad at what you did. I felt horrible, man. What are you talking? I just calmed down. I saw Amira. I was like, I can't use that word. I was like, shit, horrible boss. And I was not okay. I was like, ain't it like yes and one? And then in fact, I'm getting final up to Nagas never carried it. So, Big Boss of the NH Command, hope of Mutsuna Puru, Kalaman and Kanda, and the Galipa. And again, a Kanda revision of the Muslim market. So, all about for me, I think a moment if I could just, you know, control myself. So, yeah, then meditation just come. I don't like to interfere in things like that. If you want to. I want to work with her. Yeah. Definitely Rajnikanth Garu because I'm a big fan. Yeah. And apart from that, I love Ippudu plus one actors who Ravin Pauly Shetty is a very talented actor. On Stardust Munda Biryani Munda, I think Stardust is not to me. So yeah, Ravin Pauly Shetty, Ippudu actors who, because he's from theater and he's a wonderful actor. ఇంకా అనర్జున్ గారు లైక్ ఐ థింక్ ఆల్ యాక్టర్స్ విజయ్ అనుకుంట ఐ డోంట్ వర్క్ విత్ ఇన్ కుషర్ రైగా లాస్ట్ క్వశ్చన్ ఐ విల్ ఆస్క్ అగైన్ అండ్ సే హాయ్ టు మై మామ్ ఐ డీన్ సెడ్ టు హర్ ఐ యామ్ కమింగ్ హియర్ ఓకే హైదరాబాద్ ఓకే టు మీట్ యు మరి ఎలా హాయ్ ఆంటీకి నేను హాయ్ చెప్పిన ఇంటి టు మీట్ ఐ టేక్ వాట్ ఇస్ ఆంటీస్ నేమ్ రమా గారు ఓకే హాయ్ ఆంటీ హాయ్ రమా ఆంటీ దిస్ ఇస్ శ్వేత అండ్ కట్ చేసి ఇక్కడ మీ బాబు మీకు అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చాడు మీరు మళ్ళీ నామినేట్ చేయండి ఈ వారానికి దీన్ని జైల్లో వేయండి ఇంట్లో మీకు చెప్పకుండా వచ్చినందుకు ఐ డోంట్ గెట్ అనదర్ ఛాన్స్ టు మీట్ యు వై నాట్ వై విల్ ఐ విల్ ష్యూర్లీ కీప్ థింగ్స్ లైక్ దిస్ మేబీ యు నో ఎవ్రీ 2-3 మంత్స్ అమ్మా ఐ కేమ్ టు మీట్ మై ఫీమేల్ వర్షన్ ఇది ఆంటీ మీకు ఒక అబ్బాయి అనుకున్నారు ఇక్కడ అమ్మాయి కూడా ఉంది Male version, female version. A big hi to you. Lots of. To my sister also. To your sister. What's her Shravani. Name? Hi, Shravani. What's up? Yeah. Thank you. All right. And can I have your autograph? Autograph? Yes. Yeah. Yes. Yeah. You are here, no? You are going to be here. I am going to be here. So we'll take a picture. And I will give you the autograph. And thank you for making time for traveling 300 kilometers. I will. నేను ఇక్కడ ఉంటాను ఇక్కడ మేము మీ అందరినీ లవ్ చేస్తున్నాం నేను ఏదో అనుకుంటున్నాను ఇంట్లో మరి తగ్గేదా లేదు అందుకే చివరి నేను చాలా వైలెన్స్ ఫోటో ఏంటా సార్ ఫుల్ మధుగారికి బ్యాక్గ్రౌండ్ నిజం మా మల్లారెడ్డి కాలేజ్లో మేము ఒక వేసేవాళ్ళం మా మల్లారెడ్డి సార్ వస్తుంటే బాహుబలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేది కట్ చేస్తే మా బాధ్యత కొత్త మధుగారు ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థ్యాంక్ యూ designer Ravali thank you oh wow wonderful Ravali thank you meeting you for the third time man earlier in the Ramanadu film studios lo Rani film premiere show opened kada wow later mad film promotion support ostaru amazing
బిగ్ బాస్ లో మీ ఎంట్రీ ఐ థింక్ దీవరా సాంగ్ తో ఉండే కదా ఏంజల్ గెట్ చాలా బాగుండే. బిగ్ బాస్ లో వన్ ఒక్క నామినేషన్ సీట్ లో మీరు లోబో గారితో కొంచెం ఫోర్స్ ఫుల్ ఉండే అంటే యాక్చువల్లీ మీరు మాకు అవుట్ సైడ్ తెలుసు అంటే మీరు ఎంత మంచి టైం బిహేవియర్ అది అరే ఏమైందా ఎట్లా చేసేది బాగా సైక్ అయిపోయాను. నాకు ఒకటి నచ్చినా నచ్చకపోయినా ఫేస్ లో తెలిసిపోద్ది అదే ఐ డోంట్ నో ఇట్స్ ఎ గిఫ్ట్ ఇది బట్ యా థాంక్ యూ. ఖచ్చితంగా 6 ఫీట్ లో మీరు ఎలిమినేట్ కాకపోయింటే మొత్తం ఒక పక్కా టాప్ ఫైవ్ లో ఉంటుండే. థాంక్ యూ సో మచ్ థాంక్ యూ థాంక్ యూ థాంక్ యూ. And where have you come Sikindrabad. From? Sikindrabad. Sikindrabad. Actually, that's my festival. Wow. I'm a Christian. I belong to a Christian family. Thank you so much. And Merry Christmas. And it's lovely you, meeting you. Thank you for taking out your time. Ayyo. It means a lot. Please. Thank you. I'm overwhelmed. Thank you so much. Yeah.